ఖమ్మం నగరంలో నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనంలోని పౌర సేవలను రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఉన్నందున ఖమ్మంలో కేటీఆర్ పర్యటన వాయిదా పడినట్లు మంత్రి తెలిపారు. 4 ఎకరాల్లో 22 కోట్ల రూపాయల నిధులతో కార్పొరేషన్ భవనాన్ని నిర్మించినట్లు మంత్రి అజయ్ పేర్కొన్నారు. రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక అంగులతో కార్పొరేషన్ భవనాన్ని ప్రారంభించినట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. నగర అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నగరంలో చెత్త తరలించే 25 వాహనాలను జిల్లా కలెక్టర్ గౌతమ్, మేయర్ నీరజతో కలిసి మంత్రి అజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, కార్పొరేటర్లు కమర్తపు మురళి, కర్ణాటి కృష్ణ తదితరులు ఉన్నారు. శానిటేషన్ డిపార్ట్మెంట్ మొత్తం టోటల్ కార్పొరేషన్ కొత్త బిల్డింగ్లో షిఫ్ట్ అయింది కాబట్టి మనము ఆ ప్రారంభోత్సవం ఒకవేళ డిలే అయినా ఒక వారం 10 రోజులు వెనక్కి పోయినా కూడా ప్రజలకి అసౌకర్యంగా ఉండకుండా మళ్ళీ ఇక్కడ మొత్తం ఆఫీస్ ఇక్కడ ఉండి ప్రజలు అక్కడికి వెళ్ళి ఎక్కడ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కమిషనర్ గారిని తర్వాత మున్సిపల్ సిబ్బంది అందరినీ కూడా ఇక్కడ నుంచి పని చేపించాలని ఈరోజు నిర్ణయం చేసుకున్నాం. ఫార్మల్ ఇనాగరేషన్ ఆఫ్ ది బిల్డింగ్ ఎట్లనైతే ఇంతకుముందు అనుకున్నాం అట్లనే కేటీఆర్ గారి చేతుల మీదుగా చేపించి వారు వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేశాక మేయర్ గారు, తర్వాత డిప్యూటీ మేయర్ గారు, ఇతర సుడా చైర్మన్ గారు, ఛాంబర్స్ కౌన్సిల్ వాళ్ళు అవన్నీ కూడా పొలిటికల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆ రోజున ఎజ్యూమ్ చేస్తాయి వారు వచ్చిన రోజు నుంచి. సో ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్స్ అన్నీ తప్పదు కాబట్టి ప్రజలకి మరి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో మరి వారి పర్మిషన్తో మనం ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారిని ఇవాళ బాధ్యతలు ఇక్కడ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. వారు తీసుకున్నారు. కలెక్టర్ గారు అలాగే అడిషనల్ కలెక్టర్ లోకల్ అడిషనల్ గారు వచ్చినందుకు ధన్యవాదాలు. ప్రత్యేకించి మనం ఒకసారి ఈ మున్సిపల్ పరిపాలనకు సంబంధించి ఒకసారి మనం గమనంలోకి తీసుకుంటే ప్రస్తుతం ఉన్న బిల్డింగు 1910వ సంవత్సరంలో నిర్మాణమైంది. 1942వ సంవత్సరంలో అది లోకల్ మున్సిపల్ బాడీకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది పాత మున్సిపల్ భవనం, దాదాపు 100 ఏళ్ళు పైన చరిత్ర ఉన్న భవనం, దాదాపు ఒక 70-80 సంవత్సరాలు మరి అక్కడ పరిపాలన జరిగిన పరిస్థితుల్లో మున్సిపాలిటీ కార్పొరేషన్గా రూపాంతరం చెంది ఈ నగరం కూడా, పట్టణం కూడా 1 లక్ష పాపులేషన్ నుంచి ఇప్పుడు దాదాపు 4 లక్షల పాపులేషన్కి వెళ్ళింది. దాదాపు 5-6 లక్షల పాపులేషన్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఫ్యూచర్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2017వ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం ఇన్సూరెన్సెస్ ద్వారా ఇచ్చిన డబ్బులోంచి ఇందులో ఈ కార్పొరేషన్ భవనం, నూతన కార్పొరేషన్ భవనాన్ని ఆ రోజు మున్సిపల్ శాఖ మధ్యలో ఉన్న కేటీఆర్ గారే దీనికి శంకుస్థాపన చేశారు. సో ఆ శంకుస్థాపన చేసిన భవనాన్ని కొంచెం ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్, అప్పుడు ఒకటే బిల్డింగ్ అనుకున్నాం కాకపోతే అది సరిపోలేదు ఒక బిల్డింగ్, దాంతో 2వ బిల్డింగ్ కూడా ఇందులోకి తీసుకొచ్చి బి బ్లాక్ కూడా అందులో ఏర్పాటు చేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం అడిషనల్ ఎస్టిమేట్ చేసి ఇనీషియల్గా 10 కోట్లు అనుకున్న ఈ భవనం ఇవాళ 22 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా నిర్మాణం చేసుకొని మొత్తం టోటల్ పరిపాలన ఇక రాబోయే 20-30 సంవత్సరాలకు కూడా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగకూడదనే ఉద్దేశంతో ఇక్కడికి మరి పరిపాలనా కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి చేయడం జరుగుతుంది. మరి ఇందులో ప్రతి మరి ఇంచ్ ఆఫ్ ఇట్ హ్యాస్ బీన్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ బై ది ప్లానర్స్ అండ్ దానికి సంబంధించి మరి ఈ కార్యాలయాన్ని ఇంత త్వరగా నిర్మాణం పూర్తి చేయగా ఇనీషియల్గా కొంత కోవిడ్ సమస్యలు, కొంత ఫండ్ సమస్యలు, దాంతో మరి రీఎస్టిమేట్స్ అవన్నీ కూడా ఇబ్బంది జరిగింది. కానీ మరి ఎప్పుడైతే మరి మన కలెక్టర్ గారు గౌతమ్ గారు, తర్వాత మన ఆదర్శ్ గారు వచ్చారు, దాని తర్వాత దీని వెనుకబడి దీనికి కావాల్సిన ఇతర రివైజ్ ఎస్టిమేట్ శాంక్షన్స్ అవన్నీ కూడా చేపించి చాలా ఫాస్ట్గా లాస్ట్ 6 మంత్స్లో దీనికి సంబంధించిన కార్యక్రమాలు